వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్. మిషన్ అంత్యోదయ సర్వేను పకడ్బందీగా నిర్వహించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్ పద్మజరాణి. గణక తెలంగాణ మలిదశ తొలి అమరులు కాసూరి శ్రీకంఠాచారి వర్ధంతి వేడుకలు. హజరత్ లతీఫుల్లా షా ఉర్సోత్సవాల సందర్భంగా గంధం ఊరేగింపులో పాల్గొన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి. ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తా రూపం. సూర్యాపేటలో శ్రీ లలిత రైస్ టోర్ ప్రారంభించిన వాస్తు క్లబ్ గవర్నర్ రుద్రంగి రవిశేషి. మత్స్యకార సంక్షేమానికి కృషి చేస్తామన్న మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనపోయిన రమణామూదిరాజ్ వెలుగు వనిత. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణం బాధాకరమన్న యాదవ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆలేరులో రాస్తా రోకో చేపట్టిన రైతు సంఘాలు. జర్నలిస్ట్ సయ్యద్ మొహసిన్ మృతికి సంతాపం ప్రకటించిన జర్నలిస్టులు. జీవీ షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ నటి మెహరీన్ కౌర్.